శివయ్య చేసే ప్రతి పని నీకే అర్పితం చేస్తూ ప్రతి చోట నిన్నే చూసుకుంటూ మా జీవితం గడుస్తూ ఉంటుంది. ఎలా అంటావా? తెల్లవారితే కడవలు కడవలు నీళ్లు మోస్తామయ్యా, ఆ తరువాత సద్ది కట్టుకొని చేలోకెళ్తామయ్యా, తలో పని చేసి తరించిపోతామయ్యా. ఎందుకంటావా? ప్రతిరూపము నీవే కదా, ముట్టుకొని మోక్షము పొందుతము. నీ ఆటకు నీవే సాటి, భళ భళా సదా శివ అంటూ తన భక్తిని తాను చేసే పనిలోనే ఆ శివయ్యను దర్శిస్తూ అభిరామ్ ఇలా కవిత వెలయించాడు. ఆ తర్వాత ఆ స్వామి గుణగణాల గురించి చెప్తూ, భస్ముడి భక్తికి పరుగు తీసినవు, బాణుడి భక్తికి కాపరైనవు, అంతకంటే నీచ గుణాలున్న నా భక్తికి గుళ్ళో రాయివేనా, నీ ఆటకు నీవే సాటి, భళ భళ సదాశివ. నీ స్వభావం ఎలా ఉంది స్వామి? నిన్ను నమ్మని వాణ్ణి నింగిలో నిలబెడతావు, నమ్మిన వాణ్ణి నట్టేటా ముంచుతావు, వంగి వంగి దండాలు పెట్టువాణ్ణి పండబెడతావు. నీ ఆటకు నీవే సాటి, భళ సదాశివ. పంచభూతాత్మమైన శరీరాన్ని ఇచ్చిన ఆ పరమాత్ముడు కాపాడతాను అంటూ పంచభూత లింగాలలో కొలువై ఉన్నాడు ఆ స్వామి గురించి. నా పాదాల కింద మట్టిని చూస్తే కంచి కనిపించేనయ్యా, చెంబులో నీరు త్రాగుతుంటే త్రయంబకం తలపుకొచ్చేనయ్యా, పొయ్యిలో నిప్పు వెలుగుతుంటే అరుణాచలం కనిపించేనయ్యా, కుండలో తొంగి చూస్తే చిదంబరం దర్శనమిచ్చేనయ్యా, గాలి పీల్చుతూ సాగుతుంటే కాళహస్తిని కంటినయ్యా, సర్వము నీవే, నా విశ్వాసమే నీకు నైవేద్యమయ్యా, నీ ఆటకు నీవే సాటి, భళ భళా సదాశివ. చీమల ఆకలికి చక్కెరైతవు, దోమల ఆకలికి నెత్తురైతవు, మనిషి ఆకలికి అన్నమైతవు, మరి నీ ఆకలికి నువ్వే ఏమైతావో, నీ ఆటకు నీవే సాటి, భళ భళ సదాశివ. అప్పుడెప్పుడో బ్రహ్మంగారు చెప్పిన మాట ఇంటిమయ్యా, వెంకన్న మల్లన్న అప్పన్న గుడులు మూసిన తీరు ఇప్పుడు చూస్తిమయ్యా, మనుషులతో ఆటలు చాలిక విషగాలితోనూ, నీ ఆటకు నీవే సాటి, భళ సదా సదాశివ. ఎక్కడో పుట్టిన వైరస్లు ప్రపంచమంతా పాకి పాడు చేస్తున్నవయ్యా, ఇక్కడే పుట్టిన కులమత వైరస్లు ఈ నేలనే పాడు చేస్తున్నవయ్యా, ఎప్పుడెట్లా ముంచుతావో ఎప్పుడెట్లా తేల్చుతావో నీకే తెలుసయ్యా, నీ ఆటకు నీవే సాటి, భళ భళా సదాశివ. ఇలా విన్నపాలు చేసుకున్న తర్వాత సహజంగా మనిషికి వచ్చే అనుమానాల గురించి కూడా ఇలా ప్రస్తావిస్తున్నారు అభిరామ్. నువ్వు ఉన్నావో లేదో అని ఎన్నో శంకలయ్యా, ఆ శంకలతోటి వెర్రి కుంకల చర్చలయ్యా, నీవు శంఖమూదగనే మా శంకలు సమసిపోతాయ్యా, నీ ఆటకు నీవే సాటి, భళ భళా సదాశివ. లోకులే కాకులయ్యా, నిజమొప్పుకోక నువ్వు కాకంటే నువ్వు కాకి అని గొడవలయ్యా, ఎప్పుడైనా చివరికి ఏకాకి కదయ్యా, నీ ఆటకు నీవే సాటి, భళ భళా సదాశివ. పరువు పరువని పాకులాటలయ్యా, పరువు తీస్తావని పెనుగులాటలయ్యా, అరువు తెచ్చుకున్న అజ్ఞానంతో పరువు ప్రమిద వెలుగుతున్నదా, నీ ఆటకు నీవే సాటి, భళ భళా సదాశివ. కడుపులో బండరాయి ఒకటి పడినట్లుందయ్యా, గుండెలో బడబానలం ఒకటి పేలినట్లుందయ్యా, కళ్ళలో సముద్రం పొంగినట్లుందయ్యా, గుండెలో నిప్పుతో కడుపులో రాయే జ్యోతిర్లింగమై కళ్ళ నీళ్లతో అభిషేకం పొందుతున్నదా, నీ ఆటకు నీవే సాటి, నీవే సాటి, భళ భళ సదాశివ. సర్వం సర్వస్వం ఆ పరమేశ్వరుడే అంటూ, ఆరు రుచులు నువ్వే కదయ్యా, రుచికి రాజని నేనని వెర్రెక్కివాగే నరంలేని నాలుక నీ వంటు కదయ్యా, ఈ నాలుకతో మాటలను నర్తింపచేసే
నీ మాయది ఏ రుచో కాస్త తెలుపవయ్యా, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. అంతేకాదు స్వామి, పుట్టినప్పటి నుంచి ఎన్నో రుచులను తింటినయ్యా, ఆ రుచుల మధ్య రుసరుసలాడుతూ పడి ఉన్నానయ్యా. ఏ రుచితో ఎప్పుడు నన్ను ఋషిని చేస్తావో నీ ఇష్టమయ్యా, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. పైసలుంటే పండుగలు పబ్బాలంటమయ్యా, గుళ్ళో రాయిని పూజిస్తామా, గుండెల్లో నిన్ను గాలి కొదిలేస్తామయ్యా, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. ఆరు రుచులిస్తివయ్యా, హరిషడ్వర్గాలిస్తివయ్యా, హరికి హరుణకు భేదం లేదని హరీమనిపిస్తవయ్యా, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. పండగంటిమయ్యా, పై కడుక్కుంటిమయ్యా, మనస్సు కడుక్కోవడం మరచితిమయ్యా, పూజంటిమయ్యా, నీ పాదాలు కడిగితిమయ్యా, ఆ నీటిలో నువ్వే మా మనస్సు కడవా, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. నా బ్రతుకంతా చేదయ్యా, నీ పూజ మాత్రం తీపయ్యా, మిగిలిన రుచులను ఎవరికిస్తివో ఏమి చేస్తేవో ఎవరికెరుక, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. తినడానికి మెతుకు లేదయ్యా, సాగేందుకు బ్రతుకు భారమయ్యా, చావుకు రేవుకు మధ్య బావురుమంటున్నాం. హాలమిస్తావో పొలమిస్తావో నీ ఇష్టమయ్యా, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. కంటి నిండా నీరని ఒంటి నిండా చెమటని నేను ఏడిస్తే నువ్వే నిత్యం అభిషేకం చేయు భక్తుడంటివా, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. కష్టపడడం నాకు ఇష్టమయ్యా, కష్టపెట్టడం నీకు ఇష్టమయ్యా, తండ్రి ఏదిచ్చినా తీసుకోవడం తనయుడి సంప్రదాయం కదయ్యా, నువ్వే తండ్రి వైతివి నేనే నీ బిడ్డనైతిని, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. నీ అనుగ్రహ నీడలో మా బ్రతుకు పచ్చడి అయ్యా, నీ కోపాగ్ని ఎండలో మా బ్రతుకు పచ్చడి పచ్చడయ్యా, ఎండైనా నీడైనా నువ్వే కదయ్యా, నీ స్మరణే మాకు నిత్య ఉగాది, నీ ఆటకు నీవే సాటి భళ భళా సదాశివ. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.